ఎవరైనా చేతి నుంచి ప్రార్థన చేయవచ్చా కూడదు అస్సల చేయకూడదు హస్త నిక్షేపణ చేయడానికి కొన్ని అర్హతలు ఉండాలి కొన్ని సరైన కారణాలు ఉండాలి దీ దీని విషయంలో చాలా స్పష్టమైన ఆజ్ఞ పౌలు భక్తుడు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి స్పష్టమైన ఆజ్ఞ ఇచ్చాడు మొదటి తిమోతి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన త్వరపడి ఎవరి హస్త హస్తనిక్షేపణము చెయ్యకుము పరుల పాపముల్లో పాలివాడవై ఉండకుము హస్తనిక్షేపణ అనేదే ఒక మహాఘనమైనటువంటి కార్యక్రమం ఎంత ఘనమైనటువంటి కార్యక్రమం అంటే పెద్దలు నిక్షేపణం చేయటం వల్ల నీకు కృపావరము అనుగ్రహింపబడింది అంటాడు మొదటి తిమోతి పత్రిక నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనం పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము కనుక పెద్దలు హస్త నిక్షేపణం చేసినప్పుడు నీకు కొన్ని కృపావరాలు అనుగ్రహించబడినవి కృపావరమును నీవు ఆలక్షించే వద్దు అంటే నిక్షేపణము ద్వారా వరములు ఆ చేయవలసిన వాళ్ళు ఎవరంటే పెద్దలు అంటే అభిషిక్తులు వీళ్ళు కూడా వీళ్ళు కూడా అభిషేకించబడిన వాళ్ళు హస్త నిక్షేపణ చేయడానికి వీళ్ళకి అధికారం ఉంటుంది ఎవరు పడితే వాళ్ళు చేతులు పెట్టి ప్రార్థన చేయకూడదు అలా చేస్తేనట పరుల పాపములలో నువ్వు పాలివాడవై ఉంటాం ఒకవేళ అంటే ఇప్పుడు తిమోతికి అధికారము లేదని కాదు అధికారం ఉన్నది కానీ ముందు వెనక చూడకుండా అడ్డమైన వాళ్ళ మీద ఎవరు పడి ఎవరి మీద పడితే వాళ్ళ మీద చేతులు పెట్టొద్దు అన్నాడు నీకు అధికారం ఇచ్చాను నేను నీకు అభిషేకం ఇచ్చాను నువ్వు కూడా చేయవచ్చు కానీ చేసే ముందు ఎవరంటే వాళ్లను హస్తనిక్షేపణం చేయొద్దు అతడు పాపములో జీవించుచున్నవాడైతే నువ్వు చేతులు పెట్టినందుకు ఆ పాపాలని మీదకి వస్తాయి అందులో నీకు కూడా ఒక పోర్షన్ ఒక వాట ఉంటుంది వాడు ఎన్ని వెయ్యి పాపాలు చేస్తే నీకు రెండు మూడు వందల వాట దేవుడు నీకు కూడా ఇచ్చేస్తాడు అందుచేత అవతలి వాడు యోగ్యుడై ఉండాలి తర్వాత నిక్షేపణ చేసేవాడు కూడా సంఘ పెద్ద లేక అభిషిక్తుడై ఉండాలి అపస్థలు ఇప్పుడు అంత ఒక సంఘ పెద్దలు హస్త నిక్షేపణ హస్త నిక్షేపణ పౌలు మీద చేశారు పౌలు బర్ణబాబు మీద పౌలు మళ్ళీ తిమోతి మీద చేశారు తిమోతి ఇంకొరి మీద అభిషేకం చేయాలి కానీ యోగ్యుణ్ణి చూసి చేయాలి మరి సాధారణ విశ్వాసులు అభిషేకం చేయటం అనేది ఎక్కడ కూడా లేదు అసలు విశ్వాసులు హస్త నిక్షేపణ ఎందుకు చేయాలి ఎందుకు చేతుల నుంచి ప్రార్థన చేయాలి చేయకూడదు ఎప్పుడైనా మరి పెద్దలు హస్త నిక్షేపణ చేస్తారు అభిషిక్తులు హస్త నిక్షేపణ చేస్తారు అవతల వాడి యోగ్యతను చూసి చేయాలి అది విషయం యదార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అక్కడ ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి అప్లోడ్ అవుతున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన సమకాలీన ప్రాధాన్యత కలిగినటువంటి అనేక సందేశాలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో విదౌట్ ఫెయిల్ please like and subscribe the yadavadi tv youtube channel god bless you